అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 108 వైష్ణవ దివ్య దేశాల్లో 26వ దివ్య దేశమైన తిరు ఇందలూరులో గల శ్రీ పరిమళ రంగనాథ పెరుమాళ ఆలయం గురించి తెలుసుకుంటాము. దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులోని మయిలాడుతురై పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో గల చిన్న గ్రామం తిరు ఇందలూరు. ఈ తిరు ఇందలూరులో గల విష్ణు దేవాలయాన్ని శ్రీ పరిమళ రంగనాథ ఆలయం అని పిలుస్తారు. హిందూ అనగా చంద్రుడు, చంద్రునికి శాప విమోచనం జరిగిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని తిరు ఇందలూరు అని పిలుస్తారు. ఈ ఆలయములో గల మహావిష్ణువుని పరిమళ రంగనాథ స్వామి అని, ఉత్సవమూర్తిని సుందర వననాథనని పిలుస్తారు. ఈ ఆలయములో గల లక్ష్మీదేవిని పరిమళ రంగనాయకి, చంద్రశాప విమోచన వల్లి, పొండరైక వల్లి అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయ విమానాన్ని వేద చక్ర విమానమని, ఈ ఆలయ తీర్థాన్ని ఇందు పుష్కరణని పిలుస్తారు. ధ్వజస్తంభ మండపము మరియు గరుడ మండపాలు అద్భుత శిల్పకళా స్తంభాలతో అలంకరించబడి ఉన్నాయి. మూడు ప్రాకారాలను కలిగిన ఈ ఆలయము, అర్ధమండపము, మహామండపము, అంతరమండపాలు చూసే కొద్దీ చూడాలనిపించే శిల్పకళను కలిగి ఉన్నాయి. తిరు ఇందలూరులో గల శ్రీ పరిమళ రంగనాథ స్వామి ఆలయం పంచరంగ క్షేత్రాలలో ఒకటి. పంచరంగాలు లేక పంచరంగ క్షేత్రాలు అనేవి పవిత్ర కావేరి నదీ తీరాన మహావిష్ణు స్వరూపమైన రంగనాథుడికి అంకితం చేయబడిన ఆలయాలు. ఆ ఆలయాలు వరుసగా, మొదటిది కర్ణాటక రాష్ట్రములో మైసూరుకు సమీపాన గల శ్రీరంగపట్టణము, ఈ ఆలయాన్ని ఆదిరంగం అంటారు. రెండవది తమిళనాడు రాష్ట్రములో తిరుచునాపల్లికి సమీపములోని ద్వీపములో గల శ్రీరంగములోని కస్తూరి రంగనాథ స్వామి ఆలయము, ఈ ఆలయాన్ని అంచరంగం అని పిలుస్తారు. మూడవది తమిళనాడులోని తిరుపేర్ నగర్ లేక కోవిలాడిలోని అప్పల రంగనాథ స్వామి ఆలయము. నాలుగవది తమిళనాడులోని మయిలాడుతురై సమీపములో తిరు ఇందలూరులో గల పరిమళ రంగనాథ స్వామి ఆలయము. ఐదవది తమిళనాడులోని కుంభకోణములో గల శ్రీ సారంగపాణి ఆలయము. ఈ ఐదు దేవాలయాలను పంచరంగ క్షేత్రాలంటారు.
అంబరీష రాజు కట్టిన ఈ ఆలయము మధ్యయుగ చోళులు విజయనగర రాజులు మరియు మదురై నాయకుల కాలంలో బాగా అభివృద్ధి చెందినది. ఈ ఆలయ గర్భగుడి చాలా విశాలమైనది. గర్భగుడిలోని పరిమళ రంగనాథ స్వామి యొక్క విగ్రహము సుమారు 12 అడుగులు కలిగి ఆకుపచ్చ రాయితో తయారు చేయబడి ఉన్నది. గర్భగుడిలో కావేరీ మాత స్వామి తల వద్ద ఉండగా గంగా మాత స్వామి పాదాల వద్ద ఉన్నది. అంటే ఈ ఆలయంలో కావేరీ మాతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడినది. స్వామి వారు తూర్పు ముఖముగా వీర సైన భంగిమలో సైనించి ఉన్నారు. స్వామి వారు పడుకున్న భంగిమలో ఉన్నప్పటికీ తన చేతులలో ఆయుధాలు కలిగి ఉన్నారు. యమధర్మరాజు అంబరీష రాజు యొక్క విగ్రహాలు స్వామి పాదాల వద్ద గలవు. తిరుమంగై ఆల్వార యొక్క 10 పాశురాలతో ఈ ఆలయం గౌరవించబడినది. తిరుమంగై ఆల్వార్ స్వామిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి ఆలస్యంగా రావడంతో గర్భగుడి తలుపులు మూసివేయబడ్డాయి. తిరుమంగై ఆల్వార్ స్వామిని ఎంత బతిమిలాడినా తలుపులు తెరుచుకోలేదు. నిరాశకు గురైన తిరుమంగై ఆల్వార్ స్వామిని ఉద్దేశించి, నేను వెళ్ళిపోతున్నాను, మీ అందాన్ని మీరే చూసుకుంటూ ఆనందంగా ఉండండి అని స్వామిని అంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా, పరిమళ రంగనాథుడు తిరుమంగై ఆల్వారుకు దర్శన భాగ్యాన్ని కల్పించడంతో ఆల్వారు స్వామిని చూసిన పారవశ్యముతో 10 పాశురాలను పాడాడు. ఈ ఆలయం తమిళనాడులోని మయిలాడుతురై పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో కలదు. మయిలాడుతురై నుంచి ఆలయ సమీపానికి పబ్లిక్ ప్రైవేటు వాహనాలు చాలా అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని అన్ని నగరాల నుంచి మయిలాడుతురైకి బస్సు రైలు సౌకర్యాలు కలవు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి కూడా మయిలాడుతురైకి బస్సు సౌకర్యం కలదు. తిరు ఇందలూరులోని 26వ వైష్ణవ దివ్యదేశమైన శ్రీ పరిమళ రంగనాథ పెరుమాళ స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తూ మీ